పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అనపతి ఎస్ఐ అలీఖాన్ కోరారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో గల రెండో విడత పంచాయతీ పోలింగ్పై అవగాహన కోసం అనపర్తి ఎస్ఐ అలీఖాన్ ఆధ్వర్యంలో అనపర్తిలో మహాలక్ష్మీపేట మరియు సావారం యువతకు తగు సూచనలు సలహాలు ఇచ్చారు. ఎలక్షన్ ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని కోరారు. ఏదైనా వివాదాస్పద సంఘటనలు జరిగితే పోలీసు వారిని సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ త్రిమూర్తులు యువకులు పాల్గొన్నారు. మన స్థానిక సంస్థలను బాగా నడుపుతారు అనుకుంటారో అలాంటి వాళ్ళు ఓటయ్యారు. ఒకటి, రెండు ఏంటంటే నిష్పక్షపాతంగా ప్రజాస్వామ్యబద్ధంగా గొడవలు జరగకుండా కేసుల్లో ఏమి ఇరుక్కోకుండా ఈ ఎలక్షన్ జరిపించాలనేది మా ధ్యేయం. దానికోసం మేము మా డీజీపీ గారి ఆదేశాల మేరకు కోవిడ్ వ్యాక్సిన్ కూడా వేయించుకోవట్లేదు. తెలుసుకుందాం మీ అందరికీ, పోలీసులు మూడో విడత అన్నారు, మేము అప్పుడే వద్దండి, మేము అప్పుడే వేసుకోం. ఎలక్షన్ వెంటనే విన్నవించుకోండి అని లేకపోతే మీ నామినేషన్స్ని వెనక్కి తీసుకోండి అలాంటి ఏమైనా ఉన్నాయా, జరిగినాయా, ఏమైనా ప్రలోభాలు కానీ ఏమైనా జరిగినాయి, మీ దృష్టికి ఏమైనా వచ్చినాయా? అంటే ఇప్పుడు మనం చట్టం, ప్రజాస్వామ్యం, మన హక్కుల గురించి మాట్లాడుకునేటప్పుడు వాళ్ళెవరో గొడవపడుతున్నారు, వీళ్ళెవరో గొడవపడుతున్నారు మనకు అనవసరం. మన ఆన్ రికార్డ్ ఎలక్షన్స్ని ప్రజాస్వామ్యబద్ధంగా నిష్పక్షపాతంగా జరుపుకోవాలి. దీంట్లో ఏ విధమైన ఒత్తిళ్ళు కానీ ప్రలోభం కానీ లేకపోతే మందు డబ్బు ఇలాంటి ఏమైనా జరిగితే మా దృష్టికి తీసుకురండి. సరేనా? ఇంకా ఏమైనా మీ డౌట్స్ ఏమైనా ఉంటే ఎలక్షన్స్ ఉన్నా సరే అడగచ్చు. ఎలక్షన్ పర్పస్ కాకుండా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే. మీరు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారా? ఎవరైనా ఇందులో రిజిస్టర్ చేయించుకున్నారా? మేము మట్టికి పోలీస్ డిపార్ట్మెంట్ మట్టికి కోవిడ్ వ్యాక్సిన్ ఎలక్షన్ మంచిగా జరిపించి